नमस्कार मोन्न चंद्रबाबु नायडु गारी उपन्यास विन तर्वात जन सैनिकुलकु चाला मंदिकि उत्साहं कलुगुतोंदि मेमु त्यागालु चेस्तां प्रभुत्व व्यतिरेक ओटु चीलकुंडा चूस्तां अंदर्नी कलुपुकुपोतां अने अंतकु मुंदु पवन कल्याण गारु एं चेप्पारो दानिकि सै अंटे सै अन्नट्टु చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. అక్కడ ఏంటంటే మేము త్యాగాలు చేస్తాం, ఆ త్యాగాలు చేస్తామనగానే జన సైనికులందరూ అనుకుంటున్నారు ఆయన యొక్క ఆయన ఏదో తనకు రాబోతుంది అనుకున్న ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తున్నారు, అది కూడా పవన్ కళ్యాణ్ గారి కోసమని సంకల్పం కొట్టుకుంటున్నారు. ఆల్రెడీ ఆయన శపథం చేశాడు అసెంబ్లీలో, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతాను అని భీష్మ ప్రతిజ్ఞ. మరి దాని ఆ ప్రతిజ్ఞని ఆయన వెనకకు తీసుకుంటాడా? తెలుగుదేశం వాళ్ళు వెనకకు తీసుకొనిస్తారా? దాదాపుగా 40% ఓట్లున్న టీడీపీ మొన్నటి ఎన్నికల్లో 6% ఓట్లు మాత్రమే తీసుకున్న జనసేనకి సపోర్ట్ చేస్తుందా ఈ విషయంలో? ఇది కోటి డాలర్ల ప్రశ్నే కాదు, ఎవరికైనా అర్థమవుతుంది ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అని. జనసైనికులు అనుకుంటే అనుకుండొచ్చు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే అవ్వాలని ఈ పొత్తుల యొక్క అభిప్రాయం అవుతుంది. ఇదే నిర్ణయం చివరికి ప్రజలకు తీసినప్పుడు, ఓటర్లకు తెలిసినప్పుడు ఓటర్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఈ పొత్తుకు ఓటేస్తారా లేదా, ఈ పొత్తుల్లో ఉన్న విపక్షాలన్నీ కూడా ఏమంటున్నాయి, ఈయననే దించాలా, ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని కుర్చీ నుంచి దించాలా, అది ఒక్కటే ఎజెండా, ఇంకేమీ లేదు. దానికోసం మేమంతా కలుస్తున్నాం. దానికి ఈరోజునే పవన్ కళ్యాణ్ గారు 1977లో ఇందిరాగాంధీని దించడానికి ఏ విధంగా ప్రతిపక్షాలన్నీ ఒక తాటి మీదకి వచ్చినాయో ఆ విధంగా ఈరోజున ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి ఇవన్నీ కూడా ఒకే తాటి మీదకి వస్తాయి, దానికి నేను పాటుపడతాను అని అంటున్నారు. కానీ ఆయన ఎప్పుడు అంటలా నేను ముఖ్యమంత్రిని అవుతానని. కానీ ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు మిగిలిన వాళ్ళు తెలుసుకోవాల్సింది 77లో గెలిచిన తర్వాత 2 సంవత్సరాల్లో ప్రభుత్వం పడిపోయింది, ఎందుకంటే విపక్షాల మధ్యన ఉన్న అగాధాల మూలంగా. బికాజ్ దెర్ ఇస్ నో అండర్స్టాండింగ్, దెర్ ఇస్ నో కామన్ ఎజెండా. ఇందిరాగాంధీని దించాలనుకున్నారు, దించారు, తర్వాత ఒకరికి వాళ్ళు కొట్టుకున్నారు, విడిపోయారు, దిగిపోయారు, మరలా ఇందిరాగాంధీ గారే వచ్చారు అదే టైంలో. కాబట్టి ఇవన్నీ చూసిన ప్రజలకి ఇటువంటి విపక్షాలు ఒక వేది మీద వచ్చి ఒక ముఖ్యమంత్రిని దించడానికి ప్రయత్నం చేస్తాము అని అంటే ఒప్పుకునే పరిస్థితులు మాత్రం ప్రజలు ఉన్నట్లు లేరు. అందున 100కు పైగా స్కీములు ప్రజల కోసం పెట్టినప్పుడు చదువు, ఆరోగ్యం, పేద ప్రజల యొక్క కష్టనష్టాలని తన భుజం మీద వేసుకున్నప్పుడు కొంతమంది కార్పొరేట్లో ఉండేవాళ్ళు, కొంతమంది ధనవంతులు, లేదా కొంతమంది పార్టీ కార్యకర్తలు వాళ్ళకి కోపం వచ్చినంత మాత్రాన ఓట్లేం తగ్గు. అందులోనూ ఇన్ని రకాల సిద్ధాంతాలు విభేదాలతో ఒక వేదిక మీద వచ్చిన పార్టీకి ఈ పార్టీల ఓట్లన్నీ కలిసి మాత్రం పడవు. కలిసినప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు జన సైనికులు పొత్తుకు ఓటేయరు, జనసేనకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీ వాళ్ళు పొత్తుకు ఓటేయరు, వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న కమ్యూనిస్టులు ఈ పొత్తులకు ఓటేయరు. అప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ యొక్క నడక నల్లేరు మీద నడకే అవుతుంది. కాబట్టి మీకంటూ ఒక ఆలోచన ఉన్నప్పుడు, ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు, ఆ సిద్ధాంతం కోసం మేము శ్రమిస్తామన్నప్పుడు మాత్రమే ప్రజలు ఓట్లేస్తారు. అది మీరు ప్రజలకు చెప్పాల్సి ఉంది. కానీ అదేం కనపడటంలా. ఇప్పుడు వెల్ఫేర్ పెట్టిన స్కీములన్నీ కూడా
మేము రద్దు చేస్తాం అని విపక్షాలు అనగలవా? పప్పు బెల్లాలుగా పంచిపెడుతున్నారు అని కొంతమంది మేధావులు కూడా అంటున్నారు కదా, జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు. వాళ్ళు అదే ప్లాంక్ మీద ఎన్నికలకు వెళ్ళగలవా? వీళ్ళకి సంవత్సరానికి 15,000 ఇస్తేనే గగ్గోలు పెడుతున్నారు, పేద ప్రజలకు 15,000 ఇస్తుంటే. మరి వీళ్ళు నెల నెల లక్షన్నర రూపాయలు వీళ్ళు రిటైర్ అయ్యారు కాబట్టి ఏమి పని చేయకపోయినా, దేశ ప్రజలకే రాష్ట్ర ప్రజలకి ఏమీ పని చేయకపోయినా కానీ పెన్షన్ కింద ఈ పెద్ద పెద్ద ఆఫీసర్లు లక్ష లక్షన్నర తీసుకుంటుంటే రాని నష్టం పేద రైతులకి 15,000 ఇస్తే సంవత్సరానికి వస్తుందా నష్టం? చదువుకి డబ్బులు పెట్టుబడి పెడితే ప్రభుత్వం పేద ప్రజలకు చదువు కోసం అది నష్టమా? వాళ్ళ ఆరోగ్యానికి జాగ్రత్తగా చూసుకుంటే ప్రభుత్వం దానికోసం డబ్బులు ఖర్చు పెడితే అది నష్టం అవుతుందా? ఇంతవరకు సమాజం కోసం పనిచేసిన ఎంతోమంది లేబర్ కార్మికులు కానివ్వండి, కర్షకులు కానివ్వండి, చేతి వృత్తుల వారు కానివ్వండి, వాళ్ళని చూసుకున్నట్టయితే, కాపు నేత అని పెద్దవాళ్ళని చూసుకున్నట్టయితే వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తప్పని ఎవరైనా అనగలరా? ఇంతవరకు దేశానికి సౌభాగ్యానికి కంట్రిబ్యూట్ చేసింది వాళ్ళే, ఈ మేధావులు కాదు. కానీ ఏమీ కంట్రిబ్యూట్ చేయకుండా వీళ్ళు లక్షల లక్షల పెన్షన్ తీసుకుంటూ వాళ్ళకేదో కొన్ని వేలు ఇస్తుంటే సంవత్సరానికి ఏడుస్తుంటే మాత్రం చూస్తాం, వాళ్ళ మీద బట్టి ఏడటం మాత్రం ప్రజలకి ఒప్పుకోరు. ప్రజలు ఖచ్చితంగా ఈ స్కీముల పట్ల ఆకర్షితులయ్యారు, దీన్ని నమ్మారు. రాబోయే ప్రభుత్వం ఇదే ప్రభుత్వం కానీ కంటిన్యూ అయితే ఈ స్కీములన్నీ కంటిన్యూ అవుతాయి. లేని పక్షంలో వీళ్ళు మాట్లాడిన మాటలను ఆధారంగా చేసుకుంటే ఇవన్నీ కూడా రద్దు అవుతాయి అని ఎప్పుడు తెలుసుకుంటారో వీళ్ళకి క్రితంసారి వచ్చిన ఓట్లు కూడా రావు. కాబట్టి ఇవన్నీ గ్రహించి సరైన దారిలో వెళ్ళటం మంచిది. బీజేపీ ఏమో ఒక్కొక్క ముఖ్యమంత్రిని చేయాలనుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారిని, ఆయనేమో చంద్రబాబు నాయుడు చేయాలనుకుంటున్నారు. సో ఈ కన్ఫ్యూజన్లో ప్రజలు మరలా వైఎస్ఆర్సీపీకి పట్టం కడతారు, అది మాత్రం తథ్యం. నమస్కారం.